హాయ్, నేను డాక్టర్ జిపివి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ సర్వైకల్ స్పైన్ ప్రాబ్లమ్స్, ఈ సర్వైకల్ స్పాండిలైటిస్, ఇది చాలా కామన్. కొంతమంది పేషెంట్స్, సార్ మాకు ఈ స్పాండిలైటిస్ ఉన్నది, ఈ స్పాండిలైటిస్ వల్ల మాకు ఈ వర్టైగో ప్రాబ్లం ఉంది, గిడ్డినెస్ ప్రాబ్లం ఉంది అని చెప్పి మా దగ్గరికి వస్తూ ఉంటారు. అసలు ఈ వర్టైగో అంటే ఏంటి, అసలు ఈ గిడ్డినెస్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య అసలు డిఫరెన్స్ ఉందా, గిడ్డినెస్, వర్టైగో రెండు ఒకటేనా, అసలు ఈ సర్వైకల్ స్పైన్లో ప్రాబ్లం ఉంటే, అంటే నెక్లో ప్రాబ్లం ఉంటే ఈ గిడ్డినెస్ లాంటి ఇబ్బందులు వస్తాయా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఈ వర్టైగో, ఈ గిడ్డినెస్ లేకపోతే డిజీనెస్ అనేది రెండు సెపరేట్ ఇష్యూస్. అంటే వర్టైగోను ఇది ఒకటి కాదు. వర్టైగో అంటే ఏంటి అనేది చెప్తాను. వర్టైగోలో మనకి ఇది చుట్టూ తిరుగుతున్నట్టు స్పిన్నింగ్ ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇందులో రెండు రకాల వర్టైగోస్ ఉంటాయి, సబ్జెక్టివ్ వర్టైగో, ఆబ్జెక్టివ్ వర్టైగో అంటాం. సబ్జెక్టివ్ వర్టైగో అంటే ఏంటంటే మన తల చుట్టూ ఇలా తిరుగుతున్నట్లు ఫీలింగ్ వస్తుంది, మనకు మన తల మాత్రమే తిరుగుతున్నట్లు, దాన్ని సబ్జెక్టివ్ వర్టైగో అంటాము. అదే ఆబ్జెక్టివ్ వర్టైగో అంటే మన చుట్టుపక్కల అంతా తిరుగుతున్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఇది వర్టైగో అంటే నిజంగా ఈ స్పిన్నింగ్ ఫీలింగ్ ఈ వర్టైగో ఉంటే ఈ వర్టైగో అనే ప్రాబ్లము ఈ స్పాండిలైటిస్ అంటే మెడలో అరుగుదల వలన రాదు. అది సాధారణంగా ఏంటంటే ఈ వెస్టిబులర్ ఆపరేటస్ అంటాం, అంటే ఇంటర్నల్ ఇయర్లో ఈ వెస్టిబులర్ ఆపరేటస్ అని ఉంటుంది. అక్కడి నుంచి ఈ వెస్టిబులర్ న్యూక్లియై బ్రెయిన్లోకి సిగ్నల్స్ వెళ్తాయి అన్నమాట. సో వీటిల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ సబ్జెక్టివ్ వర్టైగో కానీ ఈ ఆబ్జెక్టివ్ వర్టైగో కానీ వస్తుంది. సో ఇది వర్టైగోకి ఈ గిడ్డినెస్కి డిఫరెన్స్. గిడ్డినెస్ అంటే ఎట్లా ఉంటుంది, దీన్ని యాక్చువల్గా గిడ్డినెస్ నెక్ నుంచి వస్తే సర్వైకోజెనిక్ డిజీనెస్ అంటాం, సిజిడి అంటాం, సర్వైకోజెనిక్ డిజీనెస్. ఈ సర్వైకోజెనిక్ డిజీనెస్లో కంప్లైంట్స్ ఎలా ఉంటాయంటే ఈ లైట్ హెడెడ్ ఫీలింగ్, అంటే లైట్ హెడెడ్ అంటే ఏదో తల లైట్గా ఉన్నట్టు, ఏదో చాలామంది అంటూ ఉంటారు కదా తలలో ఏదో అనిపిస్తుంది అని చెప్పి, అలా ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే ఈ హెడేక్ ఉండడం, మెడనొప్పి ఎటు ఉంటుంది, నెక్లో ప్రాబ్లం ఉంది కాబట్టి. కొంతమందికి ఏం చేతుల్లో తిమ్మిర్లు కానీ ఈ హాఫ్ ఆఫ్ ది బాడీలో, అంటే కుడికాలు కుడి చేయిలోనో లేకపోతే ఎడమ కాలు ఎడమ చేతుల్లో కానీ తిమ్మిర్లు ఉన్నట్టు కానీ ఈ మంటలు ఉన్నట్టు కానీ ఇలా ఉంటాయి. దీన్నే సర్వైకోజెనిక్ డిజీనెస్ అంటాం, సిజిడి అంటాము. ఈ సిజిడిని మనం డయాగ్నోస్ చేయాలంటే ఈ నెక్ పెయిన్ తగ్గిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెక్ పెయిన్తో పాటు ఈ లైట్ హెడెడ్ ఫీలింగ్, ఈ డిజీనెస్ కూడా తగ్గాలి. లేదు నెక్ పెయిన్ పెరిగిందంటే ఈ నెక్ పెయిన్తో పాటు డిజీనెస్ కూడా పెరగాలన్నమాట. సో అప్పుడు మాత్రమే మనం ఈ సర్వైకోజెనిక్ డిజీనెస్ అనేది డయాగ్నోస్ చేస్తాం. ఒకవేళ ఈ నెక్ మూమెంట్స్తో ఈ నొప్పి పెరగలేదు, లేకపోతే ఈ నొప్పితో పాటు ఈ డిజీనెస్ పెరగలేదు అంటే మనకి ఈ డిజీనెస్కి వేరే ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా అనేది మనం చూసుకోవాలన్నమాట. వేరే ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రెయిన్కి సర్క్యులేషన్ ఏదైనా కారణం వల్ల తగ్గినా కానీ, లేకపోతే బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఈ హార్ట్లో ఏదైనా ప్రాబ్లమ్స్, ఇప్పుడు హార్ట్ నుంచి పంప్ అయ్యే బ్లడ్ తక్కువగా వచ్చినా కానీ, హార్ట్ రిథమ్లో డిస్టర్బెన్సెస్ వచ్చినా కానీ మనకి తల తిరిగిన ఫీలింగ్ రావడానికి అవకాశం ఉందన్నమాట. సో ఓవరాల్గా చూస్తే ఈ వర్టైగో అనేది నెక్కి రిలేటెడ్ కాదు, ఈ డిజీనెస్ నెక్లో ప్రాబ్లం వల్ల రావచ్చు. కానీ నెక్లో ప్రాబ్లము క్లియర్గా నెక్ వలన వస్తుంది అని తెలియాలంటే ఈ పెయిన్తో పాటు ఈ డిజీనెస్ పెరగాలి, పెయిన్ తగ్గితే డిజీనెస్ కూడా తగ్గాలి. సో ట్రీట్మెంట్ విషయానికి వస్తే దీన్ని మామూలుగా ఈ సర్వైకల్ స్పాండిలైటిస్కి ట్రీట్ చేసినట్లే ట్రీట్ చేస్తాము. ఈ నొప్పి తగ్గడానికి ఈ నొప్పి మెడిసిన్స్, దీంతోపాటు నెక్కి సంబంధించిన ఫిజియోథెరపీ, ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఈ స్ట్రెంగ్దెనింగ్ ఎక్సర్సైజెస్ కానీ చేయడం జరుగుతుంది. సో ఇదండి ఈ నెక్ వలన వచ్చే ఈ డిజీనెస్ ఎలా ఉంటుందని.